వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రి అమర్నాథ్ గారు ఒక కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఆయన కొంచెం చదువుకున్నోడే నాలెడ్జ్ లేనటువంటి వాడైతే కాదు కానీ తాజాగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలే కొంచెం విచిత్రమైనటువంటి అంశం అని చెప్పాల అందులో ప్రధానమైనటువంటి పదజాలం అన్నటువంటిది కీలకం ఎందుకు అంటే ఆయన వాడుతున్నటువంటిది ప్రాబ్లం ఏది ఈయన పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి ఈ వెహికల్కి సంబంధించి వాడినటువంటి పదం ఏంటి అంటే మేము అది తెలంగాణలో రిజిస్టర్ అయింది తెలంగాణ కోసం పెట్టుకున్నారేమో అన్నటువంటి పాయింట్ రిజిస్ట్రేషన్ భారతదేశంలో ఎక్కడ జరిగినా దేశం అంతా తిరగచ్చు నేషనల్ వైడ్ పర్మిట్టే ఉంటుంది ఇది తెలియదు ఆయనకి తెలుసు ఇక్కడ మెయిన్ ఏంటంటే పవన్ కళ్యాణ్ ఏదో ఒకటి అనాలి అనకపోతే పార్టీ తన లైట్ తీసుకుంటుంది లేదా పార్టీనే సజెస్ట్ అని ఎందుకంటే కాపుల్ని కాపులతో దిట్టించాలన్నటువంటి కాన్సెప్ట్ కదా మిగతా వాళ్ళతో కూడా దిట్టిస్తున్నారు పర్టికులర్గా అమర్నాథ్ కాన్సెప్ట్ అది ఇంకోటి పవన్ కళ్యాణ్నే ప్రత్యేకించి టార్గెట్ చేస్తూ సాగుతున్నటువంటి వ్యవహారం మరొకసారి ముందుకెళ్ళింది తనకి సంబంధించినంతవరకు ఏదైతే ఇవాళ కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు ఋషికొండ మీద తప్పుడు ప్రచారం చేస్తూ విషం గక్కుతున్నారు ఋషికొండ నిర్మాణాలు ప్రభుత్వ కార్యాలు తప్పాల ఏమీ లేవు అదే సందర్భంలో అమరావతి ప్రాంతంలో పర్యావరణ ఇబ్బందులు వచ్చినప్పుడు ఎవరికి కనబడలేదా దేశానికి రాష్ట్రానికి నష్టం కలిగినట్టు మాట్లాడుతున్నారు హైదరాబాద్లో కొండలేవా అవి బద్దలు కొడుతున్నప్పుడు ఇబ్బంది లేదా వైజాగ్ వేదికగా ఎలాంటి నిర్మాణం జరగడానికి వీళ్ళేదని అనే ధోరణితో మాట్లాడుతున్నారు ఈ పాయింట్స్ అన్నీ కరెక్ట్ పాయింట్ బట్ పవన్ కళ్యాణ్ విషయంలో వారాహి విషయంలో వారాహి అన్నటువంటిది ఇక్కడ ఎవరు భయపడేటువంటి పరిస్థితి లేదు భయపడుతున్నారని అమాయకంగా అనుకుంటున్నారండి అసలు దాని గురించి ఇప్పుడు జగన్ ఓ వెహికల్లో వెళ్తాడు దాని గురించి ఏమైనా జనసేన వాళ్ళు ఏమైనా కంగారు పడ్డారా ఏమైనా స్టేట్మెంట్లు ఇచ్చారు చంద్రబాబు ఒక వెహికల్లో వెళ్తారు దాని గురించి ఎవరైనా కంగారు పడ్డారు అసలు ఈ వెహికల్ గురించి అతిగా ప్రచారం చేసింది ఓ రకంగా పవన్ కళ్యాణ్కి ఓవర్ పబ్లిసిటీ తెచ్చిపెట్టిందే ఆ వెహికల్ కలరు వీటి గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా మంత్రుల స్థాయిలో కూడా అట్లాంటి మాటలు అవసరమా అన్నది ఆలోచించుకోవాల్సి ఉంది